హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి ఇదిగోండి నేనైతే పూజ సామాన్లు ఈరోజు శుక్రవారం కదండి అందరికీ విష హ్యాపీ ఫ్రైడే అలాగే నేను పూజ సామాన్లు క్లీన్ చేస్తున్నానండి వెండి సామాన్లు ఇత్తడి సామాన్లు రాగి సామాన్లు అంతా కూడా పీతాంబరితో క్లీన్ చేస్తే శుభ్రంగా పోతాయి కదండి చాలా క్లీన్గా పోతాయండి నా లాంటి వాళ్ళకి త్వరగా వర్క్ అయిపోవాలనుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది దేనికో ఫ్రీ ఇచ్చారండి డిమార్ట్లో ఏదో మొత్తం పర్చేసుకుంటే ఒక రెండు వేలు దాటితేనో ఏమో ఇచ్చారు అది కొద్ది కొద్దిగా వాడుతూ ఉన్నాను చాలా రోజులు బట్టి ఉందండి ఈ పాకెట్టు అదిగోండి వెండి పాత్రలు స్టీల్ అవన్నీ దీంతోనే తోమేస్తున్నాను మావారైతే పూజ రెడీ చేస్తున్నారండి నేనైతే ఈరోజు కొంచెం లేటుగా లేచాను హెల్త్ ఇష్యూ ఉంది కదా అని లేటుగా లేచి క్యారీర్కి ప్రిపేర్ చేస్తున్నానండి ఈలోపు మా వారు పూజ గదులు అంతా శుభ్రం చేసి క్లీన్ చేస్తున్నారండి నేను లో ఇవన్నీ హెల్ప్ చేద్దామనేసి వంట చేస్తూ ఇవి క్లీన్ చేస్తున్నాను పూజ పాత్రలు అన్నీ క్లీన్ చేస్తున్నానండి ఇదైతే ఇత్తడిది వెండిది ఉంది కానీ అది బాగా రుద్ది కడిగి కడిగి కర్పూరం హారతిస్తాం కదా అంతా బెండ్ అయిపోయిందండి చిన్నది ఉంది ఒకటి దాన్ని ఎత్తి పెట్టేశాను ఇదిగోండి ఇత్తడిది ఇది మా అబ్బాయి ఇప్పుడు బజార్ వెళ్ళి ఉంటే తెమ్మంటే తెచ్చాడండి మా పెద్ద అబ్బాయి అది అలా గుర్తుగా ఉంచేసుకున్నాను దాంతో హారతిస్తారండి మా వారు నాకు ఇచ్చి మొత్తం దేవుడు అంతా పూజ గదంతా మొత్తము భూజలినట్టుగా లేసి మాసిపోయినట్టు అయిపోతున్నాయండి గోడలు గుడుల్లో కూడా అందుకే కదా బ్యాన్ చేశారు మొత్తం విగ్రహాలు అంతా బారినట్టు అయిపోతున్నాయని కానీ మా వారైతే వినరండి వారికి పూర్తిగా భక్తి ఎక్కువ ఒత్తులు వెలిగించాలి అలాగే హారతి కూడా ఇవ్వాలండి లేదంటే వాళ్ళకి సంతృప్తిగా అనిపించదు పూజ చేస్తే నేనైతే ఒక పక్క వంట చేస్తున్నానండి మునక్కాయ వంకాయ సాంబార్ చేశానండి వంకాయలు కొన్ని కొంచెం ముదిరినట్టుగా ఉంటే ఫ్లేవర్ వస్తుంది లేని పప్పులో వేసాను ఒక రెండు మూడు కాయలు మిగతా అవన్నీ లేత కాయలన్నీ ఫ్రై చేశానండి చెప్పాను కదా మా వాళ్ళకి వంకాయలు ఫ్రై ఏ రకంగా చేసినా సరే వంకాయలు ఫ్రైలు ఇష్టంగా తినేస్తారండి ఈరోజైతే పప్పు సాంబార్ చేస్తున్నాను క్యారీ ఫ్రైడ్ రైస్ చేసేద్దాము అనుకున్నాను కానీ మా వాడు అడిగాడిని మునక్కాయ సాంబార్ చేస్తావా రేపు అన్నాడు ఆ మాట కట్టుబడిపోయి అసలు ఓపిక లేకపోయినా సాంబార్ ప్రిపేర్ చేస్తున్నానండి ఫ్రైడ్ రైస్ అంటే ఈజీగా అయిపోతుంది కుక్కర్ పెట్టేసామా మన్ని ఆనియన్స్ అవన్నీ వేసి ఫ్రై చేసి ఇచ్చేసామా సరిపోతుంది కదా ఫ్రైడ్ రైస్ ఏదో ఒక వెజ్ వెజిటబుల్ వేసేసి కానీ సాంబార్ అంటే ఇంకా పప్పు ఉడకబెట్టుకోవాలి పెట్టుకోవాలి మొత్తం ప్రాసెస్ అంతా ఉంటుంది కదండీ అది టేస్ట్గా లేదు అంటే అస్సలు తినరు అలాగ వదిలేస్తారండి అదొక భయం నాకు అందుకని అన్నీ ప్రిపేర్ చేస్తున్నానండి ఓపిగ్గా సాంబారుకి పప్పు పెడుతున్నాను రైస్కి పక్క పెట్టేస్తానండి ఈరోజు బాగా ఎనిమిదిన్నర అయిపోయిందండి ఈరోజు కొంచెం బద్దకించే అమౌంట్ ఇలాగైపోతుంది అదిగోండి లైటర్ కూడా సరిగ్గా సమయానికి వెళ్ళగదు చూడండి అబ్బాయి వచ్చే లోపల అంటే మా అబ్బాయి రెడీ వచ్చే లోపల రెడీ చేసేద్దాము అబ్బాయి తొమ్మిదిన్నరకి వెళ్ళిపోతాడండి అందుకనేసి ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను అదిగోండి టమోటాలు పప్పులోనే వేసేస్తానండి నేను మీరైతే ఎలా చేస్తారు టమోటో సాంబార్లకి కొందరు ఫ్రై చేసి వేస్తారు కొందరేమో అలాగే పచ్చి కట్ చేసినవి కూరగాయల ముక్కలతో పాటు వేసేస్తారు రకరకాలుగా చేస్తారు కదండి నేనైతే పప్పులో వేసి ఉడకబెట్టేస్తాను దాని తర్వాత పులుసు కూడా టేస్ట్గా వస్తుందండి అలాగే చిక్కగా కూడా వస్తుంది మరి మనకు టేస్ట్గా ఉండడమే కదండి ముఖ్యము టమోటాలు అలా కట్ చేసేస్తే వేరు పడేస్తున్నారు మా వాళ్ళు అందుకని మా అమ్మ కూడా ఇలాగ చేసేవాళ్ళండి పప్పులో వేసేసేవాళ్ళు టమోటాలు నేనైతే కొన్ని ఏళ్ళు కట్ చేసి వేసాను వీళ్ళు మన వాళ్ళు ఇంట్లో వాళ్ళు అవన్నీ తీసి పడేస్తున్నారు అందుకని తెలివిగా అమ్మ చేసినట్టే ఫాలో అయిపోతున్నాను ఇటుపక్క ధనమ్మ గిన్నెలు కడిగేసి వెళ్ళిందండి ఈరోజు ఇల్లు తుడిచింది గిన్నెలు కడిగింది చెత్తలు చిమ్మింది కదండి కొంచెం లేట్ అయింది అమ్మాయికి కూడా ఇంకా అమ్మాయి వెళ్ళేదాకా నేను ఇంకే పనులు చేయలేనండి పై పై పనులు చేసుకుంటాను వంట పని మాత్రం నేను వెళ్ళి స్నానం చేసి వచ్చి వంట చేస్తానండి ఎప్పుడు కూడా అలవాటు అయిపోయింది నాకు అలాగా అదిగోండి అవన్నీ సర్దుకుంటూ వంట చేస్తున్నాను ఇటుపక్క పప్పు పెట్టాను మునక్కాయలు కీరకాయ కనిపిస్తుంది కదా మీకు అక్కడ అదిగోండి కీరకాయ కూడా నేను కట్ చేసి పెడితేనే అండి మా వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు లేదంటే ఇంకా అది కట్ చేసుకోవాలంటే కూడా బద్ధకమే మా వాళ్ళకి అందుకని అది కట్ చేస్తూ కట్ చేసి పెడదాం నిన్న మొన్న ఒకటి కట్ చేశాను మొన్న సంత రోజు తెచ్చారండి చాలా తీయగా ఉన్నాయండి కీరకాయలు ఇంకొకరి తెచ్చుంటే బాగుండేది అనిపించింది నేను కూడా ఈ మధ్య ఇంట్రెస్ట్గా తింటున్నానండి కీర అంతకుముందు అయితే ఆ ఫ్లేవర్ నచ్చేది కాదు నాకు కానీ ఇప్పుడు అలాంటి ఫ్లేవర్ రావట్లేదండి కొంచెం పర్లే తీయగానే ఉంటున్నాయి కాయలు కూడా బాగా తింటున్నాను వీటిల్లో కూడా కీర కీర లావు కాయల్లో కూడా సన్నగా వస్తాయండి మీకు తెలిసే ఉండొచ్చు సన్నటి కీరలు ఉన్నాయి అవి అయితే చెక్కు తీయకుండానే తినేస్తున్నారు అవి కూడా కనిపిస్తే తెస్తారండి మా వాళ్ళు ఏది వదలరండి ఏ సీజన్ ఫ్రూట్స్ ఏ సీజన్ వెజిటబుల్స్ అవి తేనే తెస్తూ ఉంటారు తినే తినేవాళ్ళు ఉండాలి ఓపిక్గా అంతే నాకు తినడం అంటే మహా బద్ధకం అండి మూడు పూట్ల రైస్ దప్పనిచ్చి ఇంకేమన్నా తినాలంటే చాలా బద్ధకము ఇంకెప్పుడన్నా మరీ తినాలనిపిస్తే స్నాక్స్ ఏదైనా కొద్దిగా తీసుకుంటానంతే పిల్లలు వచ్చారంటే ఫుడ్ డోసేజ్ ఎక్కువైపోతుందండి నాకు అది డైజెషన్ ప్రాబ్లం కూడా ఎక్కువైపోతుంది ఆ టైంలో వాళ్ళు అది ఇది చేస్తూ ఉంటారా నేనేమో తినకపోతే ఫీల్ అవుతారు కదా అని తినేయడము బాధపడము అలా జరుగుతూ ఉంటుంది ఇదిగోండి ఇంక ఇవన్నీ సర్దేసుకుంటే ఇంకేలోపు పప్పు వేయిపోతుంది కదా పప్పుకు పోపు పెట్టేద్దాం సాంబార్కి అనుకుంటున్నాను మీరందరూ ఏం చేశారండి ఈరోజు లంచ్లో బాటిల్ వాటర్ బాటిల్ కూడా వాటర్ పట్టేస్తానండి ఇంచుమించు వంట అయ్యే లోపల వంట గదిలో సామాన్లన్నీ సర్దుకోవడము ఇలాంటి పనులన్నీ పూర్తి చేసేస్తూ ఉంటాను అవన్న నిన్నటి పనులు ఏదైనా ఉంటే చిన్న చిన్న పనులు బాటిల్లో పప్పులు పోసుకోవడం పప్పు దినుసులు సర్దుకోవడము అలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ చేసేస్తానండి వంట అయ్యే లోపల మధ్య మధ్యలో గ్యాప్ దొరుకుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు చేసేస్తూ ఉంటాను ఇదిగోండి మునక్కాయలు మొన్న మా అబ్బాయి ఫ్రెండ్ తెచ్చారని చెప్పాను కదా కాయలు కూడా షార్ట్ పెట్టినాని చూసారా ఫ్రెండ్స్ అందులో లావ్ లావ్ కాయలు చాలా తెచ్చారండి అవైతే మా వాళ్ళకి సాంబారు ఫ్రై ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఇష్టం అని చెప్పాను కదా ఈరోజు మా అబ్బాయి సాంబార్ అడిగారని సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నానండి కాయలు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయండి నాటు కాయలు ఇవి చాలా బాగున్నాయి మొన్న సాంబార్ చేశాను ఫ్రై చేస్తే వాడు తినడండి ఫ్రై చేస్తే ఇంక మేమిద్దరమే తినాలి ఇంక రేపు కొన్ని ఉన్నాయి రేపు ఎల్లుండో ఫ్రై చేసేస్తానండి అలా ఉంటాయి మా వంటకాలన్నీ కూడా నేనేదో నాకు తెలిసిన పాతకాల నాటి వంటలన్నీ చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఒకరు కూడా ఒకరో ఇద్దరు లైక్ చేస్తారండి మిగిలిన వాళ్ళంతా ఊరికే చూస్తున్నారు ప్లీజ్ నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ కొడతారని ఆశిస్తున్నాను మీరు లైక్ చేస్తేనే కదా నాకు కూడా హోప్ అనేది వస్తుంది మళ్ళీ నేను ఇంకేదైనా ట్రై చేయొచ్చు అని నాకు తెలిసినంతవరకు నేను ట్రై చేస్తున్నానండి ఏదైనా సజెషన్స్ ఉంటే చెప్పండి నేర్చుకుంటాను చేస్తాను కూడా తప్పకుండా నాకు తెలియనివి నేర్చుకోవాలని నేను లైవ్ కూడా లైవ్లో కూడా వస్తున్నాను లైవ్ వచ్చిన తర్వాత నేను చాలా విషయాలు నేర్చుకున్నానండి విద్యకి కొలబద్దలు లేవు కదండి కొలబద్ద అంటే మరి సినిమాల్లో డైలాగ్స్ అనుభకండి ఇంత లిమిటేషన్ అని లేదు కదా విద్యకి జ్ఞానానికి అంతు లేదు కదండి ఏదైనా ఎంతైనా మనం నేర్చుకుంటూనే ఉండొచ్చు మనకు ఓపిక ఉండాలి తెలివితేటలు ఉపయోగించాలి అంతే కదా అవునంటారా కాదంటారా చెప్పండి ప్లీజ్ వయసు అయిపోయిందిలే నీకెందుకు అనే మాటలు ఎవరి దగ్గర రాకూడదనే నా ఆలోచన తెలుసుకోవాలండి ఆఖరి నిమిషం వరకు పోరాటం పోరాడుతూనే ఉంటాం కదా జీవితంలో వయసు అయిపోయిందంటే జబ్బులతో పోరాటం ఒకవేళ బంధుమిత్రులతో సరిగా లేదంటే అదొక పోరాటం మరి మంచాన్ని పడితే అదొక పోరాటం రకరకాల పోరాటాలు కదా నామకేముంది వయసు అయిపోయింది ఆయనకి ఏమైంది వయసు అయిపోయింది అంటారే కానీ ప్రతి ఒక్కరు ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క రకం పోరాటం ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి తిరిగి నిద్ర పట్టేంత వరకు కూడా ఏదో ఒక విషయంలో ఏదో ఒక ఆరాటము పోరాటము అంతే కదండి ఇదిగోండి పోపు పెడుతున్నాను మునక్కాయ సాంబార్కి కొద్దిగా మిరియాలు సారీ మెంతులు మిరియాలు మిరియాలంటున్నా సారీ మెంతులు కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర కొద్దిగా వేసి పోపు పెట్టేసి కరివేపాకు వేసానండి అందులో కరివేపాకు తర్వాత మునక్కాయలు ఆనియన్స్ అయితే ఇప్పుడు అయినండి మళ్ళీ వేపి కలుపుతాను ఎందుకంటారా నేను వితౌట్ ఆనియన్ ఫుడ్ కదండి తీసుకునేది అందుకనేసి ఇంక నేను ఆనియన్స్ ఇప్పుడు వేయలేదు లేదంటే ఆనియన్స్ వేపేసుకొని దాని తర్వాత మునక్కాయలు అవన్నీ వేసి ఉప్పు కారము పసుపు అవన్నీ మొన్న కూడా లాగ్లో పెట్టాను కదండి మునక్కాయ సాంబారు ఎలా చేయాలి ఏవైనా మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ లైవ్లో ఉండే వాళ్ళు అడిగారు కదా అందుకని చేసి పెట్టాను అదిగోండి వాటర్ ఉడికేంత మాత్రం వాటర్ వేసి అందులో ఉప్పు ఉప్పు లాస్ట్లో లేండి ఉప్పు పసుపు కారము వీళ్ళ ధనియాల పొడి కారంలోనే ఉంటుంది కాబట్టి కొద్దిగా మనకు కావాలనుకుంటే కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసేసి కొద్ది బాగా ఉడకబెట్టిన తర్వాత పప్పు మెదుపుకోవాలండి ఉడకబెట్టిన టమోటాలు పప్పు ఉంది కదా అది మెదిపి ఇందులో కలిపేయాలండి అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది ఇలాగ సాంబార్ కొంతమంది రకరకాలుగా చేస్తారు కదండి నేనైతే సాంబార్ ఇలాగే చేస్తాను ఇదిగోండి పూజ సామాన్లు కడిగేసాను కదా ఇంకా అది కడుగుదామని తీసుకెళ్తున్నాను కడిగేసినలాగా ముందు కడిగేశానండి అవన్నీ అడ్డంగా ఉన్నాయని ఇటు తీసి పెట్టాను మావారు తీసుకెళ్తారని పూజ గదిలో మా వారు ఉన్నారు వర్క్ చేస్తున్నారని చెప్పాను కదా అంటే వర్క్ అంటే పూజ చేస్తున్నారు సారీ అక్కడన్ని పటాలు క్లీన్ చేయడము బొట్లు పెట్టడము ఇవంతా ఈరోజు మావారే చేస్తున్నారు పోయిన వారం కూడా మావారే చేశారండి అదే కొంచెం ఆ పని అయితే ఇంట్రెస్ట్గా చేస్తారు ఇంకే ఇంకే పనులకి ఇంట్రెస్ట్ చూపించండి ఇంట్లో వాళ్ళు అలాగుందండి మా వర్క్ అయితే కూడా చూడండి ఇక్కడైతే సాంబార్కి మునక్కాయలతో పాటు రెండు వంకాయలు వేద్దామని ట్రై చేస్తున్నాను వంకాయలు అయితే కొద్దిగానే ఉన్నాయి కదా అది ఉడికినాయంటే కొద్దిగానే అవుతుంది మా వారికి మునక్కాయలతో తప్పనిసరిగా వంకాయలు వేయాలండి అది ఆయన ఫేవరెట్ డిష్ అంటే కూరలు సాంబారు మామిడికాయలు కూడా తప్పనిసరిగా వేయి ఉంటే మాత్రం వేయకపోతే ఇంకా నా పని అయిపోయినట్టే అందుకని ఇదిగోండి కొంచెం ముదురుగా అనిపించినట్టు మరీ ముదురుగా అయినట్టు లే పడేసాను ముందే ఇవైతే కొంచెం కొద్దిగా లైట్గా గింజలు ఉన్నటివన్నీ సాంబార్లు వేశానండి రెండు మూడు కాయలు వేస్ట్ కాకుండా ఫ్లేవర్కి బాగుంటుంది కదా అవి వద్దనుకుంటే తీసి పడేస్తారులే అని మరీ ముదురుగా ఏమి లేవులండి కొంచెం అటు ఇటు ఇవైతే లేతకాయలు అంతా ఫ్రై చేశానండి క్యారీకని మా వారికి మా పిల్లలకి అందరికీ వంకాయలు అంటే అని చెప్పాను కదా అదైతే కొద్దిగా ఫ్రై ఇద్దరికీ సర్దేశాను నేనైతే అప్పడాలు వేసుకుందాంలే అనుకొని గమ్ముగా అయిపోయినానండి ఎదుగుండి వంకాయలు అయితే లేతగా ఉన్నాయండి ఇవి నెల్లూరు వంకాయలు అంటారండి సైడ్ చిత్తూరు జిల్లాలో నెల్లూరు వంకాయలు అంటే తెల్లగా ఉంటాయి ఉంటాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి ఏ రకంగా వెరైటీగా వంకాయ కూర చేసినా కానీ సూపర్ టేస్ట్గా ఉంటాయండి మీ సైడ్ దొరుకుతున్నాయా లేదా ఈ వంకాయలు ఇప్పుడైతే అన్ని దగ్గరలో దొరుకుతాయండి అంతకుముందు అయితే నేను నెల్లూరుకి వెళితే అక్క వాళ్ళు ఉన్నారండి నెల్లూరులో నెల్లూరుకి వెళ్ళాను అంటే తప్పకుండా కిలో రెండు కిలోలు వంకాయలు వేసుకొచ్చుకునేదాన్ని అండి స్టోర్ చేసుకునేదాన్ని ఫ్రిడ్జ్లో అవి అప్పుడప్పుడు తీసి వాడుతూ ఉండేదాన్ని ఒక దగ్గర దగ్గర ఒక పది రోజులు పన్నెండు రోజులు ఉంటాయండి వంకాయలు తాజాగా తీసుకొచ్చుకున్నామంటే కవర్లు వేసి పెట్టామంటే ఒక పది పన్నెండు రోజులు నిలువ ఉంటాయండి అంటే తడి లేకుండా చూసుకోవాలి అలాగ పెడితే ఉంటాయి అందుకని వంకాయలు అంటే ముందు నుంచి కూడా బాగా అలవాటు అయిపోయిందండి పిల్లలకి వంకాయలు ఫ్రై వంకాయలు సాంబారు వంకాయలు గుత్తి వంకాయ కూర ఉప్పు వంకాయ కూరని కూడా చేశాను కదా ఈ మధ్య షార్ట్ పెట్టినాను చూడండి చూడని వాళ్ళు ఉంటే చూసి లైక్ చేయండి ప్లీజ్ ఎదుగుండి వంకాయ ఫ్రై సాంబార్ అటుపక్క ఉడుకుతుందండి అయితే మిగతా చిన్న చిన్న పనులన్నీ పూర్తి చేసేసుకోవాలి ఫుల్ రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నానండి ఈరోజైతే నేను ప్రతిరోజు ఇలాగ ఏదో ఒక పని ఉండడము రెస్ట్లెస్ అయిపోవడము మళ్ళా క్లాసుకు టైం అవ్వడము లైవ్ లైవ్ చేయడం లైవ్ వద్దనుకొని పడుకుంటున్నాను అయినా సరే నిన్న ఫైవ్ థర్టీ అయిపోయింది కదా సరే ఆపేద్దామని ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ వరకు గమ్ముగా పడుకోనే ఉన్నాను ఫైవ్ టెన్కేమో మెలకు వచ్చింది ట్వంటీ మినిట్స్ గమ్ముగా పడుకోనే ఉన్నానండి మనసు ఉండట్లే లేచి పిల్లలతో మాట్లాడదాము ఒకరోజు ఆబ్సెంట్ అయినా వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారా ఏంటి మీకేం ఫీలింగ్ లేకపోయినా సరే నేను ఆలోచిస్తున్నాను నిన్న లైవ్లో కూడా ఒకరు అన్నారు మా కోసం కాదు మీరు చేసేది మీరు మీకోసం కష్టపడుతున్నారు అని అది కూడా కరెక్టేనండి పేరు ఏంటంటే మాకు మా ఊరు మా ఊరు అనే ఐడితో వచ్చారు అబ్బాయి నాకు నిజంగా ఆలోచించాను ఆ మాటకి మామూలుగా అయితే ఎవరైనా ఏమన్నంటే కోపం వచ్చేస్తుంది కదండి మెడిటేషన్ ప్రభావంలో ఆ రెండు విధాలు విధానాలు నాకు తెలుసండి అంతకుముందు ఇదే సిచ్యుయేషన్లో నేనుంటే పిచ్చి కోపం వచ్చేదండి ఎవరిని ఏమన్నంటే గొడవకి వెళ్ళిపోయేదాన్ని కానీ ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి మెడిటేషన్కి వెళ్ళిన తర్వాత పూర్తి సైలెంట్ అయిపోయిందండి నా మైండ్ నా నోరు కూడా సైలెంట్ అయిపోయిందని చెప్పచ్చు ఇప్పుడు లైవ్లో ఉన్నాను కాబట్టే మాట్లాడుతున్నాను మామూలుగా అయితే తక్కువ మాట్లాడడం కూడా నేను మెడిటేషన్ ప్రభావం నా మీద బాగా పనిచేస్తుందండి కీరాది కట్ చేసి చెక్ తీస్తున్నానండి అది కట్ చేసి పెడితే తింటారులే అని ఒక్కొక్కసారి మా చిన్నబ్బాయి ఫుడ్ టిఫిన్ తినడండి కీరా ఫ్రూట్స్ ఏమైనా ఉంటే తినేసి వెళ్ళిపోతాడు అందుకని డౌట్గా మార్నింగే కీరా కట్ చేసేస్తున్నాను చెప్పాను కదా చాలా స్వీట్గా ఉంది అని అలాగే మీకు దగ్గరలో ఏదో ఏదైనా సరే మెడిటేషన్ క్లాసెస్ ఉంటే తప్పకుండా వెళ్ళండి ఫ్రెండ్స్ మన మైండ్ రిలాక్స్గా ఉంటుంది మనం చాలా వరకు మనము సేవ్ అవుతాము మన వల్ల ఇంట్లో వాళ్ళు కూడా బాగా సేవ్ అవుతారండి ఎలా సేవ్ అవుతారంటే మన కోపం వాళ్ళ మీద ప్రభావం చూపించదు ఇంట్లో గొడవలు కూడా చాలా వరకు తగ్గిపోతాయండి అది చెప్ ఒకవేళ గొడవ వచ్చే పరిస్థితి ఉన్నా కానీ మనం మంచిగా చెప్పడానికే ప్రయత్నం చేస్తాం అలా కాదు ఇలాగుండాలి అని కొంతమందికి ఏమో గట్టిగా చెప్తే అర్థమవుతుంది మైండ్కి అంటే గొంతు టాప్ పిచ్లో ఉండాలి సౌండ్ అప్పుడు వింటారు కొందరు మంచిగా మెల్లగా చెప్తే వింటారు కొందరు మధ్యస్థంగా చెప్తే వింటారు ఇలా రకరకాలుగా ఉంటారు కదండి అయితే ఎలా ఉన్నా సరే మెడిటేషన్కి వెళ్ళామంటే ఎదుటి వాళ్ళతో మనకు అడ్జస్ట్ అయిపోయే గుణం బాగా వచ్చేస్తుందండి కోపం తగ్గిపోతుంది ఆలోచన పెరుగుతుంది మనం ఏం చేయాలి మనం మన స్థితిని ఎలా అంటే మన మెంటల్ పవర్ని ఎలా తయారు చేసుకోవాలి ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇదిగోండి కీర అయితే కట్ చేసి పెట్టేశాను చెక్ తీశాను కదా కీర కట్ చేసి పెట్టాను ఒక పీస్ తింటే చాలా స్వీట్గా ఉందండి కీర నేనే టిఫిన్ అయిన తర్వాత ఒక ఆరేడు పీసులు కూడా తినేసాను బాగున్నాయి కీరాలు అదే చెప్తున్నాను కదా మంచిగా ఉన్నప్పుడు మనం డౌట్గా తీసుకుంటాం వెజిటబుల్స్ కూడా ఎలా ఉంటాయో ఏమో అని మరి మంచిగా లేకపోతే ఒక్కొక్కసారి మనకు నచ్చకపోయినా కానీ నచ్చినట్టు తీసేసుకుంటాం ఎక్కువ అవి చాలా వరకు లాస్ అవుతాం బాగుండవు కట్ చేసి చూస్తే కానీ ఇది కీరానే కాదండి ఏదైనా సరే వెజిటబుల్స్ నచ్చి తీసుకున్నప్పుడు బాగోవు నచ్చకుండా తీసుకుంటాం కదా అప్పుడు బాగుంటాయి అదేంటో మరి మన ఆలోచన శక్తి తక్కువగా పనిచేసింది అని అర్థం మెడిటేషన్ క్లాసెస్లో వస్తాయండి ఇలాంటివన్నీ మెమరీ పవర్ ఎలా పెంచుకోవాలి మెంటలీగా ఎలా ఉండాలి ఎవరితో ఎలా సంభాషణ చేయాలి అలాగన్నీ నేర్పిస్తారండి ఒక విద్యార్థి జీవితం మనకు ఎర్రగడ్లు ఎందుకు కట్ చేస్తున్నాను చెప్పండి చూద్దాం ఎందుకు చెప్తున్నారు చెప్తారు ఎవరైనా కామెంట్లో అయితే కామెంట్ చదివేలోపు నాకు తెలియదు కదా కాబట్టి నేనే చెప్పేస్తున్నాను మునక్కాయ సాంబార్ కండి నేను ఆనియన్ వితౌట్ ఆనియన్ సాంబార్ చేస్తున్నాను కదా ఇంట్లో వాళ్ళు తినరు మళ్ళా అనేసి సపరేట్గా వేపి నాకు కొద్దిగా సాంబార్ తీసేసుకొని వేపిన ఆనియన్స్ ఆ వేడి మీదే వేసేస్తానండి సెట్ అయిపోతుంది సాంబారు సూపర్ టేస్ట్గా ఉంటుందండి నేను సాంబార్లు పప్పులు ఫ్రైలు ఇలాంటివి చేసే వాటిల్లో ఎక్స్పర్ట్ అండి నేను నాకు నాకే కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అని చెప్పాను కదా నాకు నమ్మకం ఉంటుంది నేను బాగా చేయగలను అని కానీ ఇప్పుడైతే చాలా తగ్గిపోయిందండి చేయడం తగ్గించాను కదా వంటలోవి అలాగా కొంచెం మా వయసు కూడా పెరుగుతుంది కదా చేసే పద్ధతిలో కొంచెం తేడా వచ్చేసిందేమో అని నాకు నేనే అనుకుంటున్నాను మా పిల్లలు కూడా ఒక్కొక్కసారి నువ్వు చేసేది ఎలా చేసేదనో మర్చిపోతున్నావు రోజు రోజుకి అంటూ ఉంటారు నవ్వుకుంటూ ఉంటాను నేను ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదండి ఒక్కొక్క స్టేజీకి ఒక్కొక్క ఇది వచ్చేస్తూ ఉంటుంది కదా ఇదిగోండి ఇంక చింతపండు పులుపు కలుపుతున్నానండి సాంబార్కి సాంబార్కి టమోటాలు రెండేసాను ఎక్కువ టమోటాలు వాడినా బాగోదండి ఎక్కువ పులుపు అనిపిస్తుంది టమోటాలతో పాటు కొద్దిగా పులిపేసామనుకోండి సాంబార్ సూపర్ టేస్ట్గా వస్తుందండి ఒకసారి నేను చేసే పద్ధతిలో చేసి చూడండి సూపర్ అంటే సూపర్ ఇంక దీంట్లో ఏం సాంబార్ పొడులు అవన్నీ ఏం వేయాల్సిన అవసరం లేదండి ఇంకొక రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత ఒకసారి కలిగి పెట్టేసి దింపేసామనుకోండి సూపర్గా ఉంటుంది సాంబారు ఒక ట్రిప్పు తినేవాళ్ళు రెండు ట్రిప్పులు తింటారండి అంత టేస్ట్గా ఉంటుంది అంటే ఒక ట్రిప్ అంటే సాంబార్తో పెరుగుతో రసంతో తినేవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు మొత్తం సాంబార్తోనే తింటారండి అంత టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఉడికేటప్పుడే మనం కారము అదేంటి ఉప్పు పులుపు ఇవన్నీ సమపాళల్లో వేయగలిగాము అంటే సింపుల్గా చేసిన శాంపిల్ సూపర్ టేస్ట్గా వస్తాయండి చాలా బాగుంటుంది ఇదిగోండి వంకాయ ఫ్రైకి కట్ చేస్తే పోపు పెట్టాను కదా ఇంక పోపులో కూడా నేను ఏం వేయలేదండి ఓన్లీ జీలకర్ర వేసానంటే వెల్లుల్లి వచ్చి పప్పుల పొడిలో వేసుంటాను కదండి అది సరిపోతుందని వేయలేదు పౌడర్ అదే శనకాయల పౌడరు మరి కొద్దిగా కారము కొద్దిగా సాల్ట్ అండి ముందే ఆల్రెడీ సాల్ట్ వేసాను పైన పప్పుల పొడి వేశాను కదా టేస్ట్ కోసం కొంచెం అలాగ చల్లామంటే అన్ని వైపులా ఉప్పు పట్టినట్టు అనిపిస్తుంది పైన క్రంచీ క్రంచీగా ఉందనుకోండి ఉప్పు అంటుకోదు కాబట్టి ఇలా చేసామనుకోండి బాగా టేస్ట్గా వస్తాయండి ఫ్రైలు లాస్ట్లో ఫినిషింగ్ టచ్గా కొంచెం పైన సాల్ట్ చల్లామంటే పప్పుల పొడి వేసినప్పుడు చాలా బాగుంటాయండి ఫ్రైలు అయితే ఇదిగోండి ఫ్రై అయితే అయిపోయింది పప్పుల పొడి వేసాక ఫ్రైలు ఏదైనా సరే అండి స్టవ్ ఆపేయాలి లేదంటే అది మాడిపోయి మాడు వాసన వస్తుంటుంది ఆ వేడికి సెట్ అయిపోతుంది ఇదిగోండి సాంబార్ అయితే ఇలాగొచ్చిందండి ఆనియన్స్ వేపేసి ఇందులో కలిపేసాను సాంబార్ అయితే సూపర్ టేస్ట్ అండి చల్లారే లోపల గట్టిపడిపోయింది నేను కొంచెం వాటర్ వేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది కానీ ఈరోజు మా కోడల సాంబార్ అండి ఇది గట్టిగా చేస్తుంది అమ్మాయి నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్